కశ్యప ఛానల్కు స్వాగతం. వరంగల్లో ఉన్నటువంటి మెట్లభావి రుద్రమదేవి స్నానం చేసేటువంటి మెట్లభావి నుంచి వరంగల్ కోట వైపుగా మన ప్రయాణం సాగుతోంది. ఈ వరంగల్ కోటకి వెళ్ళే క్రమం లోపల ఈ ద్వారాలను దాటగానే రైట్ సైడ్ లోపల మనకు పెద్దనైనటువంటి మహల్ గాను వస్తుంది. ఇదే కుష్మహల్. ఆ కాలం లోపల ఈ కుష్మహల్ వచ్చేసరికి సభలు సమావేశాలను నిర్వహించుకోవడం కోసం ఏర్పాటు చేశారు అని చెప్పి మనకు చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తుంది. ఢిల్లీ సుల్తాన్లు ఎవరైతే ఉన్నారో ఢిల్లీ సుల్తాన్లు 14వ శతాబ్దం లోపల ఈ కట్టడాన్ని కట్టినట్లుగా మనకు తెలుస్తుంది. ఇది పూర్తిగా కాకతీయ ఇస్లామిక్ శైలి నిర్మాణం ఏదైతే ఉందో ఈ ఇండో ఇస్లామిక్ స్టైల్ లోపల దీన్ని నిర్మించారు. ఆ కాలం లోపల సభలు సమావేశాలు నిర్వహించుకోవడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఈ భవనం ఏదైతే ఉందో దీని మధ్య లోపల ఫౌంటైన్ కూడా ఉండేదట. ఈ ఫౌంటైన్ అటు ఇటు ఉన్నటువంటి ఈ కూర్చున్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ సభ్యులు కూర్చుండగా మధ్యలో ఫౌంటైన్ ఉండగా పైన ఉన్నటువంటి ఈ గట్టు లాంటి ఏదైతే ఉందో దీని మీద అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు కూర్చొని సభలు సమావేశాలు నిర్వహించేవారు అని చెప్పి మనకు తెలుస్తుంది. కాకపోతే ఈనాడు ఈ కుష్మహల్ వచ్చేసరికి ఆ కాలం లోపల ఢిల్లీ సుల్తాన్ల యొక్క దాడుల లోపల ధ్వంసం చేయబడినటువంటి విలువైనటువంటి విగ్రహ సముదాయం ఏదైతే ఉందో ఆ విగ్రహ సముదాయం అంతా కూడా ఢిల్లీకి అట్నుంచి వాళ్ళ ప్రాంతాలకు తరలించుకుని తీసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇక్కడ అవశేషాలుగా మిగిలినటువంటి అద్భుతమైనటువంటి కళాఖండాలు ఏవైతే ఉన్నాయో ఈ కళాఖండాలను మాత్రం దీని లోపల భద్రపరచడము అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇక్కడ మనకు వెలుతురు సక్రమంగా లేకపోవడం వల్ల ఒక్కొక్క కళాఖండం సక్రమంగా కనబడట్లేదు. మీకు మరలా ఒక్కొక్క కళాఖండానికి సంబంధించినటువంటి విశేషాలను క్లియర్గా చెప్తాను. చూడండి, ఇక్కడ ఇది విఘ్నేశ్వరుడు యొక్క విగ్రహము. అలానే ఇక్కడ శివుని యొక్క శివలింగాన్ని మనం చూడవచ్చు. ఇక్కడ మరొక విగ్రహము. ఒక్కొక్క విగ్రహాలు ఇక్కడ జాగ్రత్తగా కాపాడుతున్నారు. ఇవి ఇక్కడ మహావిష్ణువు యొక్క విగ్రహము. ఇట్లా అనేక రకాలైనటువంటి విగ్రహ సముదాయాలు ఇక్కడ మనకు కనవస్తాయి. రూపాలు మనకు కనబడుతున్నాయి. మనకు షార్ట్ పుట్లాగా చిన్న చిన్న రాళ్ళు కనబడుతున్నాయి. ఇవన్నీ వచ్చి నిజానికి మందుగుండి సామాగ్రి. ఆ కాలం లోపల ఉపయోగించినటువంటి మందుగుడి సామాగ్రిని ఈ గది లోపల జాగ్రత్తగా భద్రపరచడం జరుగుతుంది. ఏమాత్రము కూడా ఎక్విప్మెంట్స్ లేని కాలం లోపల అంత నున్నగా రాళ్లను ఏ విధంగా తీర్చిదిద్దారో ఎవరికీ తెలియనటువంటి విషయం. ఇవి ఇక్కడ మనకు కనబడుతున్నది ఇండో ఇస్లామిక్ స్టైల్లో ఉన్నటువంటి కుష్మహల్ యొక్క బయట భాగం. ఇప్పుడు చూడండి, ఆ కాలం లోపల ధ్వంసం చేయబడినటువంటి విలువైనటువంటి శిల్పకళా సంపద ఏదైతే ఉందో ఈ శిల్పకళా సంపద మొత్తాన్ని ఇక్కడ భద్రపరచడము అనేటువంటిది జరుగుతుంది. పూర్తిగా ధ్వంసమైపోయినప్పటికీ కూడా ఈనాటికి ఈ శిల్పకళ ఏదైతే ఉందో ఈ శిల్పాలు వచ్చేటువంటి యాత్రికులను విశేషంగా ఆకర్షిస్తూనే ఉన్నాయి. పైకి మనకు మార్గం కనబడుతుంది. నిజానికి పైకి పోయడానికి వీలుండేది, ప్రస్తుతానికి పైకి పోవడానికి వీలు లేకుండా బార్గేట్స్ అడ్డం కట్టేశారు. చూడండి, ఆ కాలం లోపల ధ్వంసం చేయబడినటువంటి విలువైనటువంటి శిల్పకళా సంపద ఇది. ఇక్కడి నుంచి మనకు బయట కనబడుతుంది ఇండో ఇస్లామిక్ స్టైల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ కుష్మహల్ యొక్క బయట ద్వారం ఇది. ఇక్కడ నుండే మనం పైకి పోవడానికి వీలుండేది, కాకపోతే ఇప్పుడు పైకి పోవడానికి వీలు లేకుండా వాటిని ఆపుచేయడం అనేది జరిగింది. ఇట్లా నేరుగా రాగానే ఇక్కడ ఉండేటువంటి విగ్రహం ఏదైతే ఉందో ఈ విగ్రహం నల్లరాతితో తయారు చేసినటువంటి విగ్రహము. ఈ విగ్రహం వెనక వైపున ఫౌంటైన్ ఉండేటువంటి ఛాయలు మనకు స్పష్టంగా కనబడతాయి. చూడండి, ఇక్కడ ఒక్కొక్క విగ్రహాన్ని చూసుకుంటూ వెళితే కనుక ఎక్కువగా వైష్ణవ మతానికి సంబంధించినటువంటి విగ్రహాలు మనకు కానరావటము అనేటువంటిది జరుగుతుంది. అదే సమయం లోపల కాకతీయులు ఎక్కువగా శైవారాధన చేశారు అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. దానిలో భాగంగానే అనేకమైనటువంటి నందులు గాను వస్తాయి. ఇందాక మనం చూసినటువంటి శివలింగాలు ఇవన్నీ కూడా కాకతీయుల కాలం లోపల శైవ మతం బాగా విరాజిల్లింది అని చెప్పి చెప్పుకోవచ్చు. అదే సమయం లోపల విష్ణుమూర్తికి సంబంధించినటువంటి అనేక విగ్రహాలు దానికి సంబంధించినటువంటి అనేక అవశేషాలను చూసినప్పుడు
హిందూ మతంలో ఎవరికి ఇష్టమైనటువంటి శాఖలను వారు ఎంతో స్వేచ్ఛగా అనుసరించారు అనేటువంటి విషయం మనకి అర్థమవుతూ ఉంది. ఇక్కడ విఘ్నేశ్వరుడి యొక్క విగ్రహం ఇక్కడ పైన చూస్తే కుష్మహల్ యొక్క రూపం చూడండి మనకు కనబడుతుంది. ఇది ఇండో ఇస్లామిక్ స్టైల్ లోపల కట్టుకున్నట్లుగా మనం ముందుగానే చెప్పుకున్నాము. పెద్దనైనటువంటి ద్వారాలు ఎత్తైనటువంటి గోడలతోటి ఇది కట్టబడింది. నిజానికి దీని పైనుంచి కూడా చూడడానికి అవకాశం ఉండేది, కాకపోతే కారణాంతరాల వల్ల పైకి ఎవరిని కూడా అనుమతించటము అనేటువంటిది జరగడం లేదు. పైకి ఎవరిని పోవడం లేదు. ఒకసారి బయటికి వెళ్ళి ఒకసారి బయట ఉన్నటువంటి చూద్దాం. కుష్మహల్కి మనం కుష్మహల్ ఎదురు నిల్చుంటే ఎడం వైపున కారు వచ్చేటువంటి భాగం ఇది. ఇక్కడి నుంచి ఒకసారి కిందకి దిగుదాం. ఇదంతా బయట భాగం. ఇక్కడి నుంచి చూస్తే ఎత్తైనటువంటి కుష్మహల్ యొక్క గోడలు మనకు కానవస్తాయి. నిజానికి ఆ పైన ఉన్నటువంటి భాగం మొత్తం కూడా తిరగడానికి వీలుగా ఉండేది, కానీ ఇప్పుడు పైకి ఎవరిని ఎలో చేయడం లేదు. కేవలం సభలు సమావేశాలు నిర్వహించుకోవడానికే ఇంత పెద్దనైనటువంటి భవన నిర్మాణం జరగడం అనేటువంటిది గొప్పనైనటువంటి విషయం. వెనక వైపున ఇప్పుడు ఒక కార్యాలయం కోసం ఒక చిన్న గదుల నిర్మాణంలాగా చేశారు. అట్లానే వెనక వైపు నుంచి చూసినా కూడా ముందు వైపు నుంచి లానే ఈ యొక్క నిర్మాణం యొక్క శైలి మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది అని చెప్పి చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆనాడు ఢిల్లీ సుల్తాన్ యొక్క దాడుల్లో ధ్వంసమైనటువంటి విలువైనటువంటి శిల్పకళా సంపదనంతటినీ కూడా ఇక్కడ చేర్చి జాగ్రత్తగా పరిరక్షించడం అనేటువంటిది ఎంతైనా అభినందించాల్సిన విషయము. థ్యాంక్ యూ.